ఓబుల దేవర చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాడిన పాటలు పద్యాలు వింటారు. నిర్వహణ వ్యాఖ్యానం శ్రీమతి వి రాధమ్మ. ఈ కార్యక్రమంలో ముందుగా రంజిత ఫౌజియాల ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజం కేశవరెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాలను తన పాటలో వినిపిస్తాడు. విందామా. ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుగాయరా స్త్రీ జాతికే వెలుగాయరా దేశభక్తిని కాంచరా ధైర్య శక్తి కాంచరా దేశభక్తి పెంచరా ధర్మాలను బోధించరా రాజ్యం తెరలపోయరా రాబందల పాలయ్యరా అధికారం వేపోయరా ఆంగ్లేయుల పాలయ్యరా ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుగాయరా స్త్రీ జాతికే వెలుగాయరా స్త్రీ జాతికే వెలుగాయరా కన్ బానిస బతుకైపోయరా బ్రతుకే వ్యర్థమయ్యరా కన్నులెర్రా చేసరా కఠినాత్మలను చూసరా రౌల చట్టం కాంచరా రౌడీ ముఖాల త్రూంచరా వీర నారి లేచరా విజృంభణ గావించరా శ్రీలక్ష్మీబాయిరా జాతికే వెలుగాయరా శ్రీ జాతికే వెలుగాయరా బల్లెం చేత పట్టరా ఆ తెల్ల దొరలు కొట్టరా స్వరాజ్యమే మనకొచ్చరా సంతోషంబు తెచ్చరా విజయంబు సాధించరా వీర స్వర్గం నుండరా వీర స్వర్గం నుండరా మల్లె పూల రువ్విరా మంగళారతులివ్వరా ఝాన్సీ లక్ష్మీబాయిరా జాతికే వెలుకాయరా స్త్రీ జాతికే వెలుకాయరా. రంజిత రుబీనా ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం అంటూ ఒక చక్కటి గేయంతో మన ముందుకొస్తున్నారు. విందాం. ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటల కన్నా పాటల కన్నా అల్లరి పనులే మాకిష్టం సినిమాలంటే మాకిష్టం మిఠాయిలంటే మాకిష్టం సినిమా కన్నా మిఠాయి కన్నా షికార్లు అంటే మాకిష్టం పుట్టలంటే మాకిష్టం పువ్వులంటే మాకిష్టం పిట్టల కన్నా పువ్వులు కన్నా చెట్లు ఎక్కడం మాకిష్టం కొత్త బట్టలు మాకిష్టం పౌడర్ స్నోలు మాకిష్టం బట్టలు కన్నా పౌడర్ కన్నా మట్టిలో ఆటలే మాకిష్టం టీచర్లంటే మాకిష్టం పాఠాలంటే మాకిష్టం టీచర్ల కన్నా పాఠాల కన్నా బడి సెలవులంటే మాకిష్టం. షాబీర్ ఈ చిచ్చరి పిడుగు వీరాభిమన్య ఏకపాత్రాభినయంతో మనల్ని అలరిస్తాడు. ఆచార్య, నీ ప్రియ శిష్యుణ్ణి నీ పుత్ర వీరుణ్ణి వీరాభిమన్యుణ్ణి మరచితిరే మీ పద్మవ్యూహమును భేదించి శత్రువుల దృంచన ఈ వీర కిషోరము రణరంగమును ఊరుకునని మరచితిరే. ఓ అర్థమైనది మీ కుతంత్రము, మీ అభిమన్యునికి పద్మవ్యూహములోనికి చచ్చుటే గాని తిరిగి బయటికి వెళ్ళుట ఎరుగడనియే కదా. ఎంత భ్రాంతి ఆచార్య, మీ పద్మవ్యూహమును
చొచ్చునంతనే ధర్మజ భీమ సేనాదియోధులు లోనికి దూసుకు చిమి యూహమును చిందరవందర చేసి కౌరవయాదులను తుత్తులుగా ప్రోగులు పెట్టరే. అమ్మా సుభద్రాదేవి వీరపత్ని వీరమాతవు, మీ అభిమన్యుని బలపరాక్రమములు నీవెరగవా తల్లి. తండ్రి వీరార్జునదేవ, నీవు నా శరీరమున అణువును నా శరీరధారివై నిలచెయ్యుండు. మామా వాసుదేవ, నీవు నీ యుద్ధ సమయమున నీవు నీ మేళలను హృదయము నిధిష్ఠించియుండు. ధర్మదేవతవు నీవు రణదేవుడు నా తండ్రి, ఇక అపయ చింతనే రాదు లేదు. ఇక మీ పద్మయూహములోనికి ప్రవేశించదే, మీ దళములను చీల్చి వేసేదే. ఇక పద్మయూహమును ఒరి సైంధవాదమా, ఎంత నైత్యమున కొడిగట్టి తివిరా. ఒరి దుష్ట చతుష్టయ కర్ణధారి కర్ణ, కురికుల వంశనాశక వెనుక చాటుగా వచ్చి విల్లు విరుచితివా. ఆచార్య, లెస్సగా ఉన్నది మీ సేనాధిపత్యము, ధర్మక్షేత్రమైన మీ కురుక్షేత్రము మీ నేతృత్వంతో పాప పంకిలమైనది. ఓ తల్లిదండ్రులారా, మీరెవరూ గాని వీరాభిమన్యునికై కండ్ర తడిపెట్టకుడు. అదిగో మీరాజ బిడ్డడు అమరుడై వీర స్వర్గమును అలంకరించబోతున్నాడు. ఓ తల్లిదండ్రులారా, పిన్నలారా, భారీ భౌరత పౌరులారా, మీరెవరూ గాని వీరాభిమన్యుని మరవకండి. అందుకోండి కడసారి కైమార్పులు. ఓం నమో నారాయణ. పూజిత, ఈ చిన్నారి చెట్టు గురించి ఒక మంచి కవితను వినిపిస్తోంది, విందాం. నేను చెట్టును ఆకులతో నిండుగా, రెమ్మలతో గుబురు కొమ్మలతో ఎత్తుగా ఉంటాను. నేను పూలతో ప్రేమగా, పండ్లతో తీయగా, గాలితో చల్లగా పీలుస్తాను. నేను ప్రాణులం, పిట్టలం, పురుగులం, పాముల నోరు లేని జీవులు. కొమ్మల్లో, రెమ్మల్లో, సందుల్లో, తొర్రల్లో గూళ్ళు కడతా గుడ్లు పిల్లా పాప కాపురముంటా. నేను చెట్టును ఆకులతో నిండుగా, రెమ్మలతో గుబురు కొమ్మలతో ఎత్తుగా ఉంటాను. నేను మేం పిల్లలం, ఆడుకుంటాం పాడుకుంటాం, చిటారు కొమ్మలు సికారు కొడతాం. పూల కోసం, పండ్ల కోసం చెట్టుతోటి దోస్తు చేస్తాం. పాటలు మాతో పాడుతూ ఉంటాయి. ఒకనాటి చెట్టును నేను, ఎందరో చుట్టాలు నాకు, ఎందరో నేస్తాలు నాకు. ఎంతటి సంసారం నాది, ఎంతటి సంతోషం నాది. ఎంత ఎత్తుగా పెరిగాను, ఎంత పచ్చగా బతికాను. ఎన్ని పూలు పూచాను, ఎన్ని పండ్లు పంచాను. నన్ను నరికారు, చీల్చారు, చివరకు ఇలా మిగిలించారు. కుర్చీలు, బెంచీలు, పెన్సిళ్ళు, పేపర్లు ఎన్ని రకాలుగా మార్చారు. నిండుగా పచ్చగా ఒకనాటి చెట్టును నేను, మొద్దుగా మోడుగా ఈనాడు ఇలా మిగిలాను. నేను చెట్టును ఆకులతో నిండుగా, రెమ్మలతో గుబురు కొమ్మలతో ఎత్తుగా ఉంటాను. నేను హౌజియా, ఈ అమ్మాయి ఏలో ఏలో ఎన్నియాలో అంటూ ఒక చక్కటి గేయాన్ని పాడు వినిపిస్తుంది, విందాం. ఏలో ఏలో ఎనియాలు, ఊరు బాట సంబరాలు, ఆనందాల హరివిల్లు మా గుండెల్లో నానిలవాలి. నేల తల్లి నీకు దండం, బతుకు భారం మోసేనమ్మ. పంటలన్నీ కోసితేను, ఇంటికొస్తే బాధలన్నీ తీరేనం. ఓ ఎమ్మరాల రైతు బిడ్డలం, మేమే అందరికీ అన్నదాదులం. ఓ ఎమ్మరాల రైతు బిడ్డలం, మేం అందరికీ అన్నదాదులం. భూమాత నీవడిలో పొంగిపోయే నదులన్నీ, ఏటేటా పంటలన్నీ కోసితేను, ఇంటికొస్తే బాధలన్నీ తీరేనం. ఏలో ఏలో ఎనియాలు, ఊరు బాట సంబరాలు, ఆనందాల హరివిల్లు మా గుండెల్లో నా నిలవాలి, మా గుండెల్లో నా నిలవాలి. మాధవి, ఈ చిన్నారి అందాలొలికే జాబిల్లి అంటూ ఒక చక్కటి గేయాన్ని పాడి వినిపిస్తుంది, విందాం. అందాలొలికే జాబిల్లి,
వెన్నెల చిన్నులు మన కోసం, మన కోసం కొమ్మలు దాగిన కోయిలలు కమ్మగా పాడు మన కోసం, మన కోసం జుమ్మని ఎగిరే తేనె తీగలు తేనెలు కూర్చును మన కోసం, మన కోసం కమ్ముకు వచ్చే కారు మాబ్బులు వానలు నిర్చును మన కోసం, మన కోసం పొంగుతూ పారే నదులన్నీ నీటిని ఇడ్చును మన కోసం, మన కోసం పచ్చ పచ్చని తరులన్నీ పలాలనిచ్చును మన కోసం, మన కోసం. అందుకే పరులకు సాయం చేసి పరోపకారిగా నిలవాలి. చేతన్ శౌర్య ఒక చక్కటి అభినయ గేయాన్ని పాడి వినిపిస్తాడు. బుర్రు బిట్ట తుర్రుమన్నది, వడవరింటి కాపురం చెయ్యనున్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనున్నది, మామ తెచ్చిన వల్లపూ మొడవ మొట్టి మొడి చేత మొట్టికాయ తింటానన్నది. రోహిత శేణి ఒక చక్కటి అభినయ గేయాన్ని పాడి వినిపిస్తుంది, విందాం. పాల కోడి వచ్చా గుడ్డు తాత వచ్చి తొంగి చూసే, అవ్వ వచ్చి గుడ్డు చూసే, అమ్మ వచ్చి అట్టు అన్న వచ్చి గుడ్డు నాకు మాత్రం నేనే ఇది నాకు మాత్రం నేనే లేదు. గణేష్ ఈ విద్యార్థి ఎవరు చెప్పినా వినాలి అంటూ ఒక వేమన పద్యం చెబుతాడు, విందాం. వినదగునెవ్వరు చెప్పిన విననంతనే వేగ పడగ ఎవరింపరుగొని కనికల్లా నిజము తెలిసిన మనుషులే పో ఇటి పెరుడు మహిళ సుమతే. హేమాద్రి ఈ అబ్బాయి సమాజంలో మన ఉనికిని నిలబెట్టడానికి ఉపయోగపడే కొన్ని మంచి మాటలు మరియు చదువు విశిష్టత గురించి చెబుతాడు, పాటిద్దాం. మాట్లాడే ముందు శ్రద్ధగా విను, రాసే ముందు బాగా ఆలోచించు, ఖర్చు పెట్టే ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు నిదానించు, ప్రార్థించే ముందు క్షమించడం నేర్చుకో, ఆశ వదులుకునే ముందు గట్టిగా ప్రయత్నించు, పదవీ విరమణ ముందు ఆదా చెయ్యి, మృత్యువు ముందు దాన ధర్మాలు చెయ్యి. మానవునిలో విజ్ఞాన జ్యోతిని వెలిగించేది చదువు. మనిషిలో ఓర్పు నేర్పు సంస్కారం మానవత్వం జ్ఞాన సంపద శ్రమశీలత పొందటానికి చదివే ఏకైక సాధనం. అటువంటి చదువు మనలో ప్రేమను దయాదాక్షిణ్యాలను పెంచి పోషించాలి, కానీ క్రూరత్వాన్ని దర్పాన్ని పెంచకూడదు. మనిషికి స్వేచ్ఛను హృదయానికి దయను వ్యక్తికి నిజాయితీని చదువు అలవర్చాలి. అటువంటి చదివే మనిషిని యోధునిగా పరిపూర్ణ మానవునిగా తీర్చిదిద్దుతుంది. ప్రకాష్ ఈ అబ్బాయి సమాజంలో ఉండే వృత్తులు అవి చేసే పనివారు సంఘ సమిష్టికి ఎలా తోడ్పడుతున్నారో ఒక చక్కటి గేయంతో మన ముందుకు వస్తున్నాడు, విందాం. ఎంతో మంది పనివాళ్ళు ఎంతో మంచి పనివాళ్ళు, మడకను దున్నే మాదన్న కొడవలి పట్టిన కొండమ్మ, గుడ్డలు నేసే గురవయ్య బట్టలు ఉతికే బాలమ్మ. ఎంతో మంది పనివాళ్ళు ఎంతో మంచి పనివాళ్ళు, కుండలు చేసే కుమరయ్య కొలిమిన ఊదే కోనయ్య, చెప్పులు కుట్టే చెన్నయ్య దుస్తులు కుట్టే మస్తాను. ఎంతో మంది పనివాళ్ళు ఎంతో మంచి పనివాళ్ళు, చదువును నేర్పే సాంబయ్య యంత్రము నడిపే ఏసయ్య, పనివాళ్ళంతా సమానమే అని చెప్పేది సమాజం. ఎంతో మంది పనివాళ్ళు ఎంతో మంచి పనివాళ్ళు. షర్మిల ఈ చిట్టి తల్లి ఇదే ఇదే మాబడి అంటూ ఒక మంచి గేయాన్ని పాడి వినిపించబోతోంది, విందాం. ఇదే ఇదే మాబడి
ఇదే ఇదే మా చదువుల గుడి ఒడిగా ఒడిగా బడికి పోతాము గురువుకు దండం పెడతాము ఆటలు పాటలు నేర్చుకొని ఆనందంగా ఉంటాము కథలను ఎన్నో వింటాము కలిసి గట్టుగా ఉంటాము విషయాలెన్నో తెలుసుకొని తెలివిగా మేము ఉంటాము గురువుల దీవెన అందుకొని చక్కగా చదువులు చదువుకొని చక్కని నడవడి నేర్చుకొని బుద్ధిగా మేము ఉంటాము. సిమ్రాన, ఈ అమ్మాయి చిలక చిలక రావమ్మ అంటూ తన చిలక పలుకులతో మన ముందుకు వస్తోంది, విందాం. చిలక చిలక రావమ్మ, ఇదిగో పండు తినవమ్మ, రాను రాను దగ్గరికి, వస్తే నన్ను పెట్టేస్తావు పంజరంలో పెట్టేస్తావు. షాహిద్, ఈ అబ్బాయి జాతీయ చిహ్నాలు చెప్తాడు, మనం విని తెలుసుకుందాం. మన జాతీయ చిహ్నాలు, మన జాతీయ పుష్పం తామర పువ్వు, మన జాతీయ పక్షి నెమలి, మన జాతీయ మృగం పెద్ద పులి, మన జాతీయ ముద్ర, మన అశోకుని శిఖరం స్థూప శిఖరం, మన జాతీయ జెండా త్రివర్ణ పతకం, మన జాతీయ భాష హిందీ, మన జాతీయ ఉత్సవ దినాలు స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం, గాంధీ జయంతి, మన జాతీయ గీతం జనగణమన, మన జాతీయ కీర్తన వందే మాతరం, మన జాతీయ రాజధాని న్యూఢిల్లీ, మన జాతీయ క్రీడ హాకీ, జాతీయ కట్టడం తాజ్మహల్, మన జాతీయ పానీరు తేనీరు, మన జాతీయ నామము భారత్. హేమంత్, బలవంతుడు నాకేమనే పద్యం చెప్పబోతున్నాడు, విందామా మరి. బలవంతుడు నాకేమని పలుగులతో నిగ్గనించి పలుగుతమేలా బలవంతమైన సప్ప చలిచీమలు చేతికి చిక్కి సావతి సుమతే. ఆదర్శ్, ఈ అబ్బాయి బుజ్జిమేక బుజ్జిమేక అంటూ గేయాన్ని పాడు వినిపించబోతున్నాడు, విందాం. బుజ్జిమేక బుజ్జిమేక ఆడకెళ్తీవి రాజుగారి దొడ్డిలో, నా మేతకెళ్తీని రాజుగారి దొడ్డిలో, నా ఏమి చూసివి రాణిగారి పూల చెట్టు సొగసు చూసిని, పూల చెట్టు చూసిని ఊరుకుంటివా, పూల చెట్టు చూసి నీవు ఊరుకుంటివా, ఊరు కొనక పూల చెట్టు మేసి వస్తిని, మేసి వస్తే నిన్ను భటులు ఏమి చేసిరి, భటులు నన్ను కొట్ట వస్తే తుర్రుమంటిని. గౌతమి, ఈ విద్యార్థిని గాంధీ పుట్టిన దేశం అనే దేశభక్తి గీతాన్ని పాడి వినిపిస్తుంది, విందాం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం, రఘుపతి రాఘవ రాజార పతిత పావన సీతారం, ఈశ్వర అల్లా తేరేన సభకో సమ్మతి దే భగవ, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. షాహీనా, ఈ అమ్మాయి ఇంగ్లీష్ భాష ఎంతో తమాష అంటూ ఇంగ్లీష్లోని గమ్మత్తులు తన పాటలో వివరిస్తుంది. ఇంగ్లీష్ భాష ఎంతో తమాష, షాల్ట్ అంటే ఉప్పు, పాల్ట్ అంటే తప్పు, క్రో అంటే కాకి, కక్ అంటే పుంజు, షో అంటే చూపు, షూ అంటే చెప్పు, గుడ్ అంటే గుడ్డు కాదు, బ్యాడ్ అంటే బ్యాడు కాదు. ఇంగ్లీష్ భాష ఎంతో తమాష. నజరీన్, చెట్టు మీద దయ్యం అంటూ మన ముందుకు వస్తుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం, ముందు నుంచి వేస్తా
వేస్తే మూతి మీద తంత వెనక నుంచి వేస్తే ఎగసి ఎగసి తంత పక్క నుంచి వేస్తే పడదోసి తంత మాయామై వేస్తే మంత్రం నేసి తంత చెట్టు మీద దయ్యం నాకేం భయ్యం. జ్యోత్స్న, పసిడి పాపల చాచాజీ అంటూ నెహ్రూ గారి గురించి ఒక చక్కటి గేయాన్ని ఆలపిస్తుంది, విందాం. పసిడి పాపల చాచాజీ పుట్టిన రోజు ఈరోజు, పిల్లల పండుగ ఈనాడు, ఎల్లరు మరవరు ఏనాడు. తన ఎదపై చాచాజీ ఎర్ర గులాబీ నిలిపాడు, పిల్లల సుందర వదనాలే చల్లని మదిలో నింపాడు. దేశం కోశం వెలిశాడు, దేశ ప్రగతినే సాధించాడు. శాంతి కపోతం వెగరేసి విశ్వశాంతినే చాటాడు. మల్ల మనసులో పిల్లల్లో చల్లని ప్రేమను నింపాడు. బాలల హృదిలో నిలిచాడు, భారత నేతగా వెలిగాడు. ఇంతవరకు మీరు ఓబుల దేవర చెరువు మండలం తుమ్మలకుంట్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు పాడిన పాటలు పద్యాలు విన్నారు. నిర్వహణ వ్యాఖ్యానం శ్రీమతి వి రాధమ్మ.